దేశంలోని రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలను సంస్థలను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెప్పాలని మాజీ శాసనమండలి సభ్యుడు కార్మిక నాయకులు బూదాటి రాధాకృష్ణయ్య అన్నారు. ఆయన మంగళవారం స్థానిక ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ ప్రజలు అలవికాని మోడీని ప్రధానిగా తెచ్చుకొని దేశ ప్రజలు మురిగి చస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇందుకు ఉదాహరణ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం ప్రైవేట్ పరం చేయడంలో అనేక రకాల వాదనలు చేయిస్తున్న రాజకీయ పార్టీల నిజస్వరూపం అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏకంగా కేంద్ర క్యాబినెట్లోనే ప్రైవేటీకరణ ముద్దు అన్నట్టు ఒక తీర్మానం కూడా పాస్ చేసుకోవడం జరిగిందంటే ఇది ఈ దేశ ప్రజలకి భరించలేనటువంటి వేదనగా ఉన్నది. ఈరోజు భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, గాంధీజీ వాళ్ళ ఆధ్వర్యంలో అంతా కూడా చర్చలు జరిపి ఈ భారతదేశానికి ఏ పంథ అనుభవించాలి, ఏ లైన్ తీసుకోవాలనే దానిలో పారిశ్రామికీకరణ అనేటటువంటి విధానాన్ని ప్రోత్సహించి అనేక పరిశ్రమలు ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత క్రమేణా ప్రైవేట్ పరిశ్రమలు కూడా వచ్చాయి. ప్రైవేట్ పరిశ్రమలు ప్రభుత్వంలో ఉన్న పరిశ్రమలు పోటాపోటీగా నడిపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఈరోజు ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల్ని కావాలని ఇంటెన్షనల్గా నిర్వీర్యం చేస్తూ నష్టాల్లో వస్తున్నాయి కానీ మేము ప్రైవేట్ పరం చేస్తామనేటటువంటి సాకులు తీసుకొచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైపోయారు. దీని మీద ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితో ఆందోళన అనేది జరగడం లేదు. తూతు మంత్రంగా ఏదో ఆ పార్టీ మీద బురద జల్లుదాం, ఈ పార్టీ మీద బురద జల్లుదామని ఆ ఉద్దేశాలతోనే నడిదిలోకి వచ్చి తూతు మంత్రంగా జరిగేటటువంటి ఆందోళనలే కానీ ఆనాడు ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కుని సాధించడానికి గ్రామ గ్రామంలో, గల్లీ గల్లీలో, జిల్లా జిల్లాలో ఏ విధమైనటువంటి ఉద్యమం నడిపారో అలాంటి ఉద్యమం ఈరోజు కనిపించడం లేదు. ఇది దీనికి కారణం ఎవరు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన తెలుగు సామెత ఒకటి ఉన్నది, తెలుగులో మనందరం గ్రామీణ ప్రాంతాల్లో తెలుగులో ఒక సామెత చెప్పుకుంటూ వస్తాం. పెద్దోళ్ళు అంటుంటారు అలివి కానీ ఆలిని తెచ్చుకొని మురిగి చచ్చినరా ముండాకుడు కానీ. అలా ఈరోజు అలివి కానీ మోడీని తెచ్చుకొని ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు మురిగి చస్తున్నారు. ఇది ఎలాంటి అనుమానం కాదు, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ తావులేదు. ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణకి ముందు చూపిస్తూ ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపించినప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం, నిబంధనల ప్రకారం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ మీద, వీళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద ఈ రోజుకు ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. దానికి ఎవరు హామీ ఇస్తారు? మాకు బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఎవరు హామీ ఇస్తున్నారు? ఈరోజు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలకి, ప్రైవేట్ కర్మాగారాల్లో 70 సంవత్సరాలు దాటిన స్వాతంత్ర్యం వచ్చి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలనేటటువంటి జ్ఞానం మీకు లేదు, ఆ పందా మీకు లేదు, ఆ ఆలోచన కూడా మీకు లేదు. మరి ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉన్నాయి కూడా పోతే, అరాకురా ఉన్నటువంటివి కూడా పోతే రేపు ఈ పేద ప్రజలకి దిక్కేమిటి? మేము కుంభస్థానాలు కొట్టుకుంటాం,
మేము వేలాది కోట్ల రూపాయలు మేము సహాయం చేస్తాం, మీకు కుక్క బిస్కెట్ ఇచ్చేటువంటి బిస్కెట్ ఇచ్చేస్తాం, అవి తిని బతకండి రా చెప్పండి పేద ప్రజలకు చెప్తారా? పేద దళిత వర్గాలని మీరు వేసి ఇచ్చేటువంటి బిస్కెట్లతో సరిపెట్టుకోమంటారా? ఈ విధానమే ఏమిటి? ఇది మనం ఎంత అరిచినా ఎంత చేసినా మనం ఎంత అరిచినా ఎంత చేసినా ప్రభుత్వాల్లో మార్పులు వస్తాయనేది నమ్మకాలు లేవు. ఏదో చెప్పినట్టు మందమైన మందగించిన చర్మం కలిగి తొడుక్కొని తోలు మందంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నాయి. నువ్వు అరుచుకో, తిట్టుకో, ఆవేదన పడు, అభ్యర్థించు, నువ్వు తిరుగు, ఏమన్నా నువ్వు చేసుకో, నేను చేసుకునే చేసుకోపోరా, నేను చేసేది నేను చేసుకోపోతాను అనేటటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొన్నది. పేద ప్రజలు ఈ పరిస్థితిని ఆలోచన చేసుకొని, పేద వర్గాలు ఆలోచన చేసుకొని, పేద వర్గాలే ఇప్పుడు దీన్ని మళ్ళీ మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓటర్లు, సామాన్య ఓటర్లు ఈ పరిస్థితిని విశ్లేషించుకొని మార్పు తెచ్చుకొని మీరే ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ రాజకీయ పార్టీలకి మీరే బుద్ధి చెప్పాలని మనం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడుతున్నాం మనం. ఈరోజు విపరీతమైన రేట్లు పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఇంకా ఇతరత్రా కూడా ఎక్కడా కూడా కనీసం 50,000 నెలకు సంపాదించిన అటువంటి కుటుంబం బతకలేనటువంటి రోజులకు వచ్చేసినాయి. ఇంకా ఇది ఎక్కడ దీనికి పరిష్కారం? కాబట్టి ఇది ఆలోచించవలసింది. సామాన్యంగా వెళ్ళి ఓటేసేటటువంటి ఓటర్లే కానీ ఎవరో మన కొరకు ఆలోచిస్తారు ఆశిస్తున్నారని ఆశించడం చాలా తప్పని నేను ఈ ప్రజానీకానికి ఓటర్లకి మనవి చేస్తున్నా. కనీసం 17 తేదీన జరగబోయేటటువంటి తిరుపతి బై ఎలక్షన్స్లోనైనా మీ ఆయుధాన్ని వాడుకోండి, సరైన ఆలోచన చేయండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కళ్ళు తినిపించే విధంగా మీరు మీ ఆలోచన చేసి ఆచరించి చూపించండి అని నేను మరీ మరీ మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.